బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అఖండ సినిమా ట్రైలర్ ఆదివారం రోజు రాత్రి 7:09 రిలీజ్ అయింది. డిసెంబర్ 2 థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమా లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరియర్లో మైలురాయిలుగా చెప్పుకోదగ్గ సినిమాల సరసన ఈ 2 నిలిచాయంటే అతియోశక్తి కాదేమో. ముఖ్యంగా బాలకృష్ణ కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్లో పీక్కు చేరాలంటే బోయపాటి తీశారన్న ప్రశంసల నేపథ్యంలో వీరి కాంబోలో వస్తున్న అఖండ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేశారన్నది. గతంలో ఎన్నడూ చేయని అఘోర పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నట్లు తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలకృష్ణ గెటప్ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో కూడా హాట్ టాపిక్గా మారింది. బాలకృష్ణ అభిమానులే కాదు, అందరూ కోరుకునే హంగులతో ట్రైలర్ ఆకట్టుకునేలా తీసినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగులతో ఊరించే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో రెడీ అయిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తూ ఉన్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. జగపతి బాబుతో పాటు హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. పూర్ణ కూడా ప్రత్యేక పాత్రలో నటించినట్లు తెలుస్తూ ఉంది. అయితే తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉందనే చెప్పాలి. అయితే ఈ యొక్క ట్రైలర్ పైన సినీ విశ్లేషకులకు రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే నగరి ఎమ్మెల్యే రోజా అఖండ ట్రైలర్పై తనదైన శైలిలో స్పందించడం జరిగింది. బాలయ్య గారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, బోయపాటి శ్రీను మీ కాంబోలో వచ్చే ఈ మూవీ మంచి ఘన విజయాన్ని కనబరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో మీరు చెప్పే ఒక్కొక్క డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. పక్కా ఈ సినిమా మంచి ఘన విజయాన్ని కనబరచాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ మూవీ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను బాలయ్య గారు అంటూ ఎమ్మెల్యే రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయనే చెప్పాలి.